హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో సిరం గురించి మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే సిరం ఎప్పుడు యూస్ చేయాలి సిరంని మాయిశ్చరైజర్కి ముందు అప్లై చేయాలా తర్వాత అప్లై చేసుకోవాలా సిరం యూజ్ చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం సో ఫస్ట్ మనం సిరమ్ గురించి తెలుసుకుందాం సిరమ్కి మాయిశ్చరైజర్కి పోలికలు ఉన్నాయా అంటే దానికి అదే దీనికి ఇదే అని చెప్పచ్చు సో మనం రెగ్యులర్గా ఏం చేస్తారంటే కొంతమంది సిరం అప్లై చేసుకుంటున్నాం కదా ఇంకా మాయిశ్చరైజర్ అవసరం లేదు అని మాయిశ్చరైజర్ చేసుకోరు బట్ సిరం సపరేట్ అలాగే మాయిశ్చరైజర్ అనేది కూడా సపరేట్ అనమాట సో సిరం అనేది మన స్కిన్ పైన లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ లోపలికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న డస్ట్ కూడా రిమూవ్ అనమాట మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ పైన ఉన్న డస్ట్ని రిమూవ్ చేసేస్తుంది సో ఈ తేడా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనం సిరమ్కి మాయిశ్చరైజర్కి ఉన్న తేడా తెలుసుకుని తర్వాత మనం వాటిని యూజ్ చేసుకోవాలన్నమాట సో ఈ సిరమ్స్ ఇవన్నీ యూస్ చేయాలంటే ఫస్ట్ మన స్కిన్ ఎలాంటి టైప్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట మనకి ఆయిల్ స్కిన్ అయితే ఒక రకమైనవి అలాగే డ్రై స్కిన్ అయితే ఒక రకమైన సిరమ్స్ మనం వాడి వాడాల్సిన ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ సిరమ్స్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అలాగే హోమ్ రెమెడీస్తో కూడా మనం సిరమ్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుని యూస్ చేయొచ్చు సో సిరమ్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లోపల కూడా ఏదైనా డస్ట్ ఉందనుకోండి అది బయటికి వచ్చేస్తుంది అనమాట సిరమ్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా చాలా షైనీగా కూడా కనిపిస్తుంది సో మనం రెగ్యులర్గా చాలా క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటి ఫేస్ క్రీమ్స్తో పోలిస్తే ఈ సిరమ్ అనేది చాలా చాలా ఫాస్ట్గా మన స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సో స్కిన్ లోపల ఏదైనా డస్ట్ ఉన్నా ఈజీగా పోగొట్టేటట్టు చేస్తుంది సో మన స్కిన్ లోపలికి కూడా చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసేస్తుంది సో అప్పుడు మనకి స్కిన్ కూడా చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది అనమాట అలాగే సిరమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది కదా సో అలాంటి డ్యామేజ్ స్కిన్ కూడా మనం చక్కగా పోగొట్టుకోవచ్చు అలాగే మోటిమల్ వల్ల మచ్చలు వస్తూ ఉంటాయి అలాగే బ్లాక్ హెడ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ ఇవన్నీ కూడా మనం సిరమ్స్ యూజ్ చేస్తూ పోగొట్టేసుకోవచ్చు అనమాట సో సిరమ్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఇంకా 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 బాగా బ్రైట్గా వస్తుంది ఈ సిరమ్స్ని ఎట్లా యూస్ చేయాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను సో మార్కెట్లో మనకి చాలా రకాలైన సిరమ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి సో ఎక్కువగా విటమిన్ సిరమ్ అనేది మన ఫేస్కి చాలా బాగా సెట్ అవుతుందనమాట సో ఇక్కడ నేను సిరమ్ అనేది తీసుకున్నాను సో ఈ సిరమ్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో వస్తూ ఉంటాయి సో ఎక్కువగా విటమిన్ సి సిరం యూజ్ చేసుకుంటే మన స్కిన్కి బాగా పనికొస్తుంది అనమాట సో ఎక్కువ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ సిది చాలా బాగా సెట్ అవుతుంది సో సిరమ్ అనేది మనకి ఇట్లా ఒక జెల్ టైప్లో ఉంటుందన్నమాట సో చూసారు కదా ఈ విధంగా జెల్ లాగా ఉంటుంది మన వల్ల వచ్చిన మచ్చలు అలాగే మనకి పిగ్మెంటేషన్ ఇవన్నీ ఉంటాయి కదా సో వాటన్నిటిని మనం పోగొట్టేసుకోవచ్చు సో ఇక్కడ ఇది సిరం అనమాట సో ది ఈ సిరం అనేది చాలా చాలా రేట్స్ ఉంటాయి అలాగే చాలా ఎక్కువ కాస్ట్లీ ఆయిల్తో ఈ సిరమ్స్ని ప్రిపేర్ చేస్తారనమాట సో ఇది స్పెషల్గా ఏంటి అంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి ఈ సిరమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో చాలా బాగుంటుంది అనమాట సో బ్లాక్ హెడ్స్ అండ్ ఫోర్స్ మనకి ఓపెన్ ఫోర్సెస్ ఉంటాయి కదా సో వాటిని రిమూవ్ చేయడానికి ఈ ఇక్కడ ఈ సిరమ్ అనేది బాగా ఉపయోగపడుతుందనమాట సో నేను ఒక బ్రాండ్ సిరమ్ తీసుకున్నాను సో మీకు చాలా మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు నేను ఈ సిరమ్ అనేది నా ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నాను సో ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే మనం పొద్దున్న స్నానం చేస్తాం కదా సో స్నానం చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకోవచ్చు అలాగే మనం పడుకునే ముందు కూడా ఇది మంచిగా అప్లై చేసుకుని పడుకోవచ్చు అనమాట సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సిరం యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి చాలా మంచి జరుగుతుంది అంటే ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి బట్ అయినా కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లోపలకు కూడా వెళ్ళి మన స్కిన్ లోపల కూడా ఏదైనా టెస్ట్ ఉంటే ఈజీగా పోగొట్టేస్తుంది అనమాట సో ఈ విధంగా మనం సిరమ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి నేను మీకు వాటికి రిప్లై కూడా ఇస్తూ ఉంటాను సో సిరమ్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లోపల చాలా చాలా బ్రైట్నెస్ అనేది వస్తుంది లోపల నుంచి కూడా చర్మం అనేది చాలా షైనీగా అండ్ లైట్ వైట్గా కూడా కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ మన ఛానల్ మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తుంటే కేర్ బాయ్ బాయ్